ఎన్టీఆర్ ఏంటి ఇలా దూసుకుపోతున్నాడు, ఎప్పుడు చూసినా నేషనల్ స్టార్స్తోనే చేస్తున్నాడు అని కొందరు వేస్తున్న ప్రశ్నలకు మళ్లీ అలాగే సమాధానం చెప్పాడు. మలయాళ కన్నడ మెగాస్టార్స్తో అతడి దూకుడు మామూలుగా లేదు. అసలు విషయానికొస్తే ప్రస్తుతం రాజమౌళి రూపొందిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ సినిమా పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో ఓ సినిమా, అదేవిధంగా పానిండియా డైరెక్టర్ ప్రశాంత్ నీలితో మరో సినిమా లైన్లో పెట్టారు. ఈ రెండు సినిమాలు భారీ రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఆసక్తికర అప్డేట్ బయటకొచ్చింది. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాగం కాబోతున్నట్లు సమాచారం. కేజీఎఫ్ సినిమాతో టాలెంట్ రుజువు చేసుకున్న ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్ 2 రూపొందిస్తున్నారు. అలాగే పానిండియా స్టార్ ప్రభాస్తో యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ మూవీ చేస్తున్నారు. వీటితో పాటు ఎన్టీఆర్ సినిమాను కూడా లైన్లో పెట్టారు. ఇందుకోసం పదునైన కథ సిద్ధం చేసిన ఆయన ఇందులో కీలక పాత్ర కోసం విజయ్ సేతుపతిని తీసుకోవాలని సన్నాహాలు చేస్తున్నారట. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా ఫినిష్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. త్వరలో ఇందుకు సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రానుందట. ఇకపోతే ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి రూపొందించబోతున్నారని సమాచారం. బయోవార్ నేపథ్యంలో ఈ సినిమా కథ రాసుకున్నారని, ప్రపంచాన్నే గడగడలాడించే పవర్ఫుల్ మాఫియా డాన్లా ఎన్టీఆర్ని చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమాలో విజయ్ సేతుపతిని కూడా భాగం చేస్తున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది.